Namaste, dear listeners. Welcome back to your favorite show, They Said It Telugu Podcast. This is your host, Gayatri, and I am back with another interesting episode today. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ దేని గురించి అంటే కమ్యూనికేషన్ ఎట్ వర్క్ ప్లేస్. మన వర్క్ ప్లేస్లో మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, పర్సన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, రకరకాల ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. లాస్ట్ ఎపిసోడ్లో మనం అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గురించి మనం చెప్పుకున్నాము. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పర్సనల్ లైఫ్లో ఎలా మనకి యూస్ అవుతాయి, ప్రొఫెషనల్ లైఫ్లో మనం అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మనం ఆ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము. సో మీరు గనక ఆ ఎపిసోడ్ మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ గో అండ్ లిసన్ టు ద ఎపిసోడ్. Without any more delay, let's go ahead into our today's topic, which is communication in workplace. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం ఏదైతే ఒక విషయం గురించిన వ్యూ పాయింట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుటి వారితో షేర్ చేసుకోగలగటాన్ని కమ్యూనికేషన్ అనొచ్చు. అయితే దీన్ని స్కిల్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే మనం ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆ విషయం అలాగే కరెక్ట్గా కన్వే అవుతుంది వినేవాళ్ళకి అని మనం చెప్పలేము. అలా మనం అనుకున్నది కరెక్ట్గా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలోనే ఉన్నది అసలైన నాక్. సో అందుకే కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్ అని అంటారు. మీకు దీని గురించి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ సూపర్ ఫనీ స్టోరీ ఒకటి ఉంది, ఇది వినేసేయండి. పాత రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక రాజుగారి ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయన రోజులాగానే రాజుగారి కొలువుకి వెళ్ళొచ్చి ఆరు బయట కూర్చొనున్నారు. ఆయన భార్య కాసిని వాటర్ తీసుకొని ఇచ్చింది. ఆయన మంచినీళ్ళు తాగుతూ తాగుతూ మధ్యలో దగ్గారు. దగ్గినప్పుడు ఆయన ఒళ్ళో ఒక చిన్న పక్షి ఈక ఒకటి పడింది. అంతే కదా, పాత రోజుల్లో కోళ్ళు పక్షులు ఇవన్నీ ఇంటి చుట్టూ తిరుగుతూ అక్కడక్కడే ఉండేవి. ఎక్కడి నుంచో ఒక చిన్న ఈక వచ్చి ఆయన ఒళ్ళో పడింది. ఆయన భార్య ఏమో కంగారు పడుతూ, ఏమండి ఏంటిది, ఈ ఒళ్ళో ఈక ఎక్కడి నుంచి పడింది అని హడావిడి చేసింది. తెనాలి రామకృష్ణ కవికి ముందు నుంచే కొంచెం చమత్కారం, అందరినీ కొంచెం ఫనీగా ఏడిపించడం ఇలాంటి అలవాట్లు ఆయనకి ముందు నుంచే ఉన్నాయి. సో ఆయన అన్నారు, ఏముందిలే, నేను తగ్గినప్పుడు ఒక చిన్న ఈక ఏదైనా పడుంటుంది నోట్లో నుంచి అని చెప్పి చమత్కారంగా వెళ్ళిపోయారు. ఈవిడేమో కంగారు పడుతూ పక్కింటి పిన్నిగారిని పిలిచి, మా ఆయన తగ్గితే ఒక చిన్న ఈక పడిందండి, కంగారుగా ఉంది అని చెప్పింది. ఆ పిన్నిగారేమో ఇంటికెళ్ళి బాబాయ్ గారికి చెప్పింది, మన ఇంటి పక్కన తెలాని రామకృష్ణుడు ఉన్నారా, ఆయన తగ్గితే ఆయన నోట్లో నుంచి నాలుగు పక్షి ఈకలు పడ్డాయి తెలుసా అని చెప్పింది. బాబాయ్ గారు ఎదురింటి వాళ్ళకి చెప్పి, ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళకి చెప్పి ఈ విషయం అంతా ఊరంతా తెలిసిపోయింది. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, తెనాలి రామకృష్ణుడు తగ్గినప్పుడల్లా ఆయన నోట్లో నుంచి పక్షులు వస్తున్నాయంట, పక్షులు పడుతున్నాయని ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు. తెనాలి రామకృష్ణుడు వింటున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఈ విషయాన్ని అసలు క్లారిఫై చేయట్లేదు. ఇది ఎంత లెవెల్ వరకు వెళ్తుందా అని ఆయన కూడా చూస్తూ ఉన్నారు. సరే ఈ విషయాన్ని ఎట్లాగైనా సరే రాజుగారి దగ్గర తీసుకెళ్లాలని అనుకున్నారు. కొంతమంది ఊర్లో పెద్దలందరూ కలిసి శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళి, మీ కొలువులో తెనాలి రామకృష్ణుడు ఉన్నారు కదండి, ఆయన దగ్గుతుంటే పక్షులు పడుతున్నాయి, ఆ విషయం ఏంటో కొంచెం చూడండి అని చెప్పారు. ఇంకా రాజదర్బార్లో వాళ్ళందరూ ఒకటే నవ్వులు. రాజుగారు అప్పుడు తెనాలి రామకృష్ణుడిని పిలిచారు. ఏమిటయ్యా ఇది, పక్షులు పట్టడం ఏంటి, ఏంటిదంతా అని అడిగారు. అదేం లేదు రాజుగారు, మనము ఒక రెండు రోజుల ముందర రాజదర్బార్లో ఒక డిస్కషన్ చేసుకున్నాం కదా, సమాచారం మనిషి నుంచి మనిషికి చేరేటప్పుడు అది ఎలా మారుతుంది, అది రకరకాల మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు అనేది మనం మాట్లాడుకున్నాం కదా రాజుగారు.
ఈ విషయంతో చాలామంది ఆ రోజు ఏకీభవించలేదు. అందుకే నేను ఇలా ప్రాక్టికల్గా చూపిద్దామని అనుకున్నాను అని చెప్పాడు. తెనాలి రామకృష్ణ తెలివితేటలకి రాజుగారు ఆశ్చర్యపోయాడు, అట్లాగే ఆనందించారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో అని. అంతెందుకు, మన ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా నేర్చుకుంటారు. కొంతమంది వింటం ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది విజువల్గా చూస్తే వాళ్ళని ఎక్కువగా నేర్చుకుంటారు, కొంతమంది పుస్తకాలు చదవటం ద్వారా నేర్చుకుంటారు, ఇంకొందరు పిక్చర్స్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ద్వారా నేర్చుకుంటారు. సో ఇదేమి మనం స్పెషల్గా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన ఫ్యాక్టర్ ఏమీ కాదు. మన అందరిలో చిన్నప్పటి నుంచి ఉండేదే, చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతూ ఉండేదే ఇది. కాకపోతే దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ హౌ ద అదర్ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అస్. ఈ ఐడియా కనుక మనకుంటే చాలా ఎఫెక్టివ్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఆర్గనైజేషనల్ హైరార్కీలో టాప్ లెవెల్లో ఉంటారు కాబట్టి దే ఆల్వేస్ వాంటెడ్ టు సీ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు రెవెన్యూ, ప్రాఫిట్స్, యాన్యువల్ ఆర్ క్వార్టర్లీ రిటర్న్స్ కానీ లేకపోతే టర్న్ ఓవర్, ఇట్లాంటివి మాత్రం చాలు వాళ్ళకి. సో మీరు ఇచ్చే ప్రెజెంటేషన్ ఒక డాష్బోర్డ్ వ్యూలోనో లేకపోతే ఒక గ్రాఫికల్ వ్యూ రిప్రజెంటేషన్లో కనుక ఉంటే అది వాళ్ళకి బాగా కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే మీరు ఇచ్చే ప్రెజెంటేషన్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ కనుకోండి, వాళ్ళు చాలా ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే ప్రెజెంటేషన్లో ఇట్లా ప్రాసెస్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు సేల్స్ రిలేటెడ్ ఒక ప్రెజెంటేషన్ చేస్తున్నారు అనుకోండి మిడ్ లెవెల్ మేనేజ్మెంట్కి, సో ప్రాబబ్లీ మీరు లీడ్ సోర్సెస్ ఏంటి, ఎక్కువగా లీడ్ కన్వర్షన్ ఫలానా సోర్సెస్ నుంచి వస్తున్నాయి, లేకపోతే ఇంకా మంచి లీడ్స్ కోసం లేకపోతే ఎక్స్ట్రా రెవెన్యూ జనరేషన్ కోసం ఫలానా ఫలానా క్యాంపెయిన్స్ ప్లాన్ చేస్తున్నాము, ఇలాంటి డిస్కషన్స్ లేకపోతే ఇలాంటి స్టాటిస్టికల్ ఫిగర్స్ కానీ ఇట్లాంటివి మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు ఆ ప్రెజెంటేషన్లో. ఇన్ ద బేస్ లైన్ నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కానీ పక్కన వాళ్ళకి ఏది అవసరమో అంతవరకే వాళ్ళకి ఇవ్వాలి, అంతవరకు క్లియర్గా క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అప్పుడే కదండి అది స్కిల్ అవుతుంది. ఇలాంటి స్కిల్స్ మనం ఏదో చదివితేనో వింటేనో రాదు, మనం వీటిని ఖచ్చితంగా ప్రాక్టీస్లో పెట్టి మనం డే టు డే వర్క్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఇవి మనం చేస్తూ చేస్తూ ఉంటేనే అది మనకి అడాప్ట్ చేసుకోగలుగుతాము. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అందరికీ ఇంపార్టెంట్, అయినప్పటికీ మేనేజర్స్కి మరీ మరీ ఇంపార్టెంట్. ఒక ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీని హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? లెర్నింగ్ ఎబిలిటీ ఉండాలి, గుడ్ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే కరికులం స్టేటస్ పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఇంతవరకు బాగుంటే ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫస్ట్ జాబ్ ఆర్ ఇన్ టు అ జూనియర్ లెవెల్ పొజిషన్. కానీ మనం ఎప్పటికీ జూనియర్ లెవెల్ పొజిషన్లో ఉండలేం కదా, మనం ఎప్పటికప్పుడు కెరియర్ గ్రోత్ని కోరుకుంటాము, శాలరీ హైక్ని కోరుకుంటాము. అంటే మనం ఇప్పుడున్న పొజిషన్ కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనందరం కోరుకుంటాం. అలాగే ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీ కంటే హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, బెటర్ పొజిషన్ ఇవ్వాలి అని వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి మనకున్న స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. అట్లాంటి స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసే విషయాల్లో, అలాగే క్లయింట్స్తో లేకపోతే కస్టమర్స్తో కమ్యూనికేట్ చేసే విషయాల్లో, సబార్డినేట్స్తో, కోవర్కర్స్తో, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మనము ఎవరో చెప్తేనో లేకపోతే ఎవరి దగ్గర కోచింగ్ తీసుకుంటేనో వచ్చేది కాదు. కొంత నేర్చుకోవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ యువర్ స్కిల్స్ గెట్స్ డెవలప్డ్ ఓన్లీ వెన్ యూ యూజ్ ఇట్ ప్రాక్టికల్లీ.
సో నేనైతే ఈ ఎపిసోడ్ని ఇంకా లెంతీగా చేయాలనుకోవట్లేదండి. అందుకే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో హౌ టు హ్యాండిల్ యువర్ టీమ్ ఎఫెక్టివ్లీ, అంటే కొంతమంది బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అంత మోటివేటెడ్గా ఉండరు, కానీ యాజ్ ఎ మేనేజర్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ట్యాకిల్ ఎవ్రీబడీ కదా. సో ఆ ఎపిసోడ్ వినాలంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే దాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఈ ఎపిసోడ్ని వైండప్ చేసే టైం వచ్చేసింది కాబట్టి మనం కనెక్షన్ టైంకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ని మనం ఒక మంచి సుమతి శతకం పద్యంతో కనెక్ట్ చేసుకుందాం. మంత్రి గలవాని రాజ్యము తంత్రము సెడకుండా నిలుచు తరుచుగా, ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు కీలూడినట్లు జరుగదు సుమతి. మనం ఇదే పద్యాన్ని అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ చెప్పుకున్నప్పుడు కూడా కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఈ పద్యాన్ని ఎందుకు చెప్పానంటే మంత్రి అనేవాడు రాజ్యంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎట్లాగైతే ఎంత కాస్ట్లీ మెషినరీ అయినా సరే అందులో ఒక్క ఇంపార్టెంట్ పార్ట్ కనుక సరిగా పనిచేయకపోతే ఆ హోల్ మెషినరీ, అది ఎంత కాస్ట్లీ అయినా సరే, ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత హై ఎండ్ మెషినరీ అయినా సరే, అందులో ఆ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ పార్ట్ కనుక పనిచేయకపోతే అది మాత్రం వేస్ట్. అలాగే ఎంత గొప్ప రాజ్యమైనా, ఎంత పెద్ద రాజ్యమైనా, అందులో మంత్రి మాత్రం సరియైన వాడు లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. ఎగ్జాక్ట్గా ఇదే ఎగ్జాంపుల్ని మన కార్పొరేట్ లైఫ్లో కనుక తీసుకుంటే, ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే మేనేజర్ కనుక సూపర్ ఎఫిషియెంట్ అయితే ఆ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మేనేజర్ ఎఫిషియెంట్ కాదు లేదా పర్టికులర్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే పర్సనే లేరనుకోండి, దెన్ ద హోల్ ప్రాజెక్ట్ గోస్ ఇన్ ఎ వెయిన్. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, విచ్ ఈస్ అబౌట్ ఎఫిషియెంట్ టీమ్ హ్యాండ్లింగ్. Until I catch up with you in another episode, keep making connections with your roots. This is your host, Gayatri, signing off.